MyIndMedia, the voice of India. MyIndMedia, the voice of India. MyIndMedia, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నేను మీ ఉషా వినోద్, రాజవరం. మనం ఇక్కడికి అమృత బిందువులు చెప్పుకోవడానికి వచ్చాం కదండి. పూజ్యశ్రీ స్వామీజీ వారి భారత సూక్తుల్లో ఒక చిన్న కథ చెప్పుకుని తర్వాత పిల్లలు వీరు మీకు తెలుసా అంటూ అందులో చిన్నపిల్లల కథలు చెప్పుకుని మనం అమృత బిందువులకు వచ్చేద్దాం. ముందుగా శ్రీ స్వామీజీ వారి భారత సూక్తులు, దీంట్లో జ్వరం. వృత్రాసురుణ్ణి ఇంద్రుడు జయించాడు. యుద్ధంలోని గాయాల వలన వృత్తునికి జ్వరం వచ్చింది. అతని శరీరం నుండి కారిన నెత్తు నుండి కొన్ని బుడగలు పుట్టాయి. వాటిని పుట్టగొడుగులు అంటారు. ప్రజలకు ఆహార పదార్థంగా కూడా అవి ఉపయోగపడుతున్నాయి. రాక్షస రక్తం నుండి పుట్టడం వలన బ్రాహ్మణాది శ్రోత్రియులు వాటిని భుజించరు అని భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. ధర్మరాజు, తాత, వృత్తునికి జ్వరం వచ్చిందని చెప్పారు కదా, ఆ జ్వరం ఎట్లా పుట్టింది, దాని విధానమేమి సవిస్తారంగా తెలియజేయండి అని ప్రార్థించాడు. కథమేష మహాప్రాజ్ఞ జ్వర ప్రాదుర్భవ కుత జ్వరోత్పత్తి నిపుణత శ్రోతుమిచ్చామ్యహం ప్రభో. ధర్మరాజు యొక్క జిజ్ఞాసా లక్షణాన్ని మెచ్చుకుని భీష్ముడు జ్వర వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాడు. కైలాస పర్వతం మీద శివుడు, సతీదేవి ఆసీనులై ఉన్నారు. కొద్దిమంది దేవతలు, మునులు, శివగణాలు వారిని సేవిస్తున్నాయి. ఒక రోజున దేవర్షులు అలాగే దేవతలు చాలా సంతోషంతో ఎక్కడితో బయలుదేరి వెళ్తున్నారు ఎక్కడికో. వారిని చూసి సతీదేవి, వీరందరూ ఏ పని మీద ఎక్కడికి వెళ్తున్నారు అని పరమశివుని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు దక్షుడు చేస్తున్న యాగంలో తమ ఆవిర్భాగాలను తీసుకుంటకై వెళ్తున్నాము అని అన్నారు. అయితే మీరు ఎందులకు యాగానికి వెళ్ళట్లేదు అని మరో ప్రశ్న వేసింది. యాగంలో ప్రథమ భాగం నా కిచ్చుటకు దక్షునికి ఇష్టం లేదు, అందువలన అతడు నన్ను యాగానికి పిలవలేదు, నేను కూడా అందుకే పోవటలేదు అని అన్నాడు. యజ్ఞేషు సర్వేషు మమ నా భాగ ఉపకల్పిత. తన తండ్రి అయిన దక్షుడు తన భర్త అయిన పరమశివునికి మరి యజ్ఞంలో భాగము కలిగించలేదని సతీదేవి చాలా బాధపడింది. కోపంతో ఆమె ముఖం ఎర్రబారిపోయింది, కనుబొమ్మలు ముడిపడ్డాయి, మౌనంగా ఉండిపోయింది. సతీదేవి యొక్క మౌనంలోని అంతరార్థాన్ని పరమశివుడు గ్రహించాడు. వెంటనే నందీశ్వరుని పిలిచి కైలాసశ్రేణి పరిరక్షణ బాధ్యతను అప్పగించాడు. యోగబలంతో తేజోవంతమైన రూపాన్ని ధరించి పినాకమును తీసుకుని భయంకరులైన రుద్రగణాలను వెంటబెట్టుకుని దక్షాధ్వర వాటికకు వెళ్లి దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. రుద్రగణాలు సింహనాదం చేస్తూ వికటాటహాసాలు చేస్తూ యజ్ఞవేదికను ధ్వంసం చేసాగాయి. ఋత్వికులు అందరూ పారిపోయారు. ఆవిర్భాగాలను తీసుకుంటూ వచ్చిన దేవతలందరూ తలకు దిక్కుకు పరిగెత్తారు. యజ్ఞ యూపాలను లాగి పారేశారు. అగ్నిగుండాల మీద నీటివర్షం కురిపించారు. దక్షయజ్ఞం నాశనమైపోయింది. పరమశివుని రౌద్రరూపాన్ని చూసిన యజ్ఞపురుషుడు మృగరూపాన్ని ధరించి ఆకాశ మార్గంలోకి ఎగిరిపోయాడు. పరమశివుడు ఈ విషయమును గ్రహించి చేతిలోని బాణమును తీసుకుని లేడి రూపంలో పారిపోతున్న యజ్ఞపురుషుని వెంబడించాడు. ఆ స్థాయి మృగరూపం వైఖమేవాభ్యగమత్ తదా అట్టి క్రోధావేశంతో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క లలాట భాగం నుండి చెమట బిందువు నేల మీద పడింది. వెంటనే అక్కడ పెద్ద మంటలు ఏర్పడ్డాయి. ఆ మంటల్లో నుండి ఒక పురుషుడు ఆవిర్భవించాడు. ఎర్రని కన్నులు, నల్లని శరీరకాంతి, నిక్కపొడుచుకుని ఉన్న రోమాలతో వికృతాకారంలో చాలా భయంకరంగా ఉన్నాడు. ఊర్ధ్వ కేశోతి రోమాంగ శ్యేనోలోకస్తదైవచ కరాల కృష్ణ వర్ణశ్చ రక్తవాసస్తదైవచ. గొప్ప ఉపద్రవం జరగబోచున్నదని గ్రహించిన బ్రహ్మదేవుడు శివుని శాంతింపజేశాడు. వినయంతో నమస్కరిస్తూ యజ్ఞంలో భాగం కల్పిస్తామని మనవి చేశాడు. లలాట భాగం నుండి పడిన చెమట బిందువు ద్వారా ఆవిర్భవించిన పురుషునికి బ్రహ్మదేవుడు జ్వరమని నామకరణం చేశాడు. యశ్చేష పురుషోజాత స్వేదాత్తే విబుధోత్తమ జ్వరో నామైష ధర్మజ్ఞ లోకేషు ప్రచరిష్యతి. పరమేశ్వర, నీ క్రోధానికి సంకేతమైన ఈ జ్వరుడు ఒకే రూపంతో ఉంటే భూదేవత భరించలేదు, అందువలన ఇతనిని నానా రూపాలుగా చేయి అని బ్రహ్మదేవుడు విన్నవించాడు. అప్పుడు శంకరుడు
ఆ జ్వరాన్ని ఏనుగులకు తలనొప్పిగా, పాములకు కుబుసంగా, గోవులకు గిట్టల్లో నొప్పిగా, లేళ్లకు తమ రూపు తమకు కనిపించినట్లుగా, గుర్రాలకు ప్రక్క భాగములైందు మాంసఖండములుగా, పర్వతములకు శిలాజిత్తుగా, భూములకు ఎడారి ప్రాంతంగా, నిమళ్లకు ఈకలు ఊడిపోనట్లుగా, కోకిలకు నేత్రవ్యాధిగా, చిలుకలకు వెక్కిళ్లుగా, మేకలకు మనోభ్రాంతిగా, పుల్లులకు శ్రమగా, మానవులకు చావు పుట్టుకులుగా నియమించి వారికి దుఃఖాన్ని కలుగజేశాడు. ఇది జ్వరం యొక్క స్వరూపం. ఇది శివుని తేజస్సు కాబట్టి అందరూ గౌరవించవలసిందే అన్నాడు భీష్ముడు. ఇది శాంతి పర్వం నుండి గ్రహించబడినటువంటి కథ. మరి ఇప్పుడు పిల్లలు, వీరు మీకు తెలుసా అంటూ మనము కథలు చెప్పుకుంటున్నాం కదండి చిన్న పిల్లలకి, అది మనం ఇప్పుడు ఏం చెప్పుకోవాలనేది చూద్దామా. ఒక నిమిషం, ఇప్పుడు మనము ప్రతాప భానుడు ఇంకా చాలా చాలా రకరకాల కథలు, అసలు ఇందులో ఒకటి రెండు అని కాదండి, చాలా చాలా ఉన్నాయి కథలు. ఆ కథలు మనం చెప్పుకుంటుంటే ఎంతో పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి మరి ఇందులోని కథలు ఇంత బాగున్నాయా అని కదా. ఇప్పుడు జాజిలి మహర్షి గురించి తెలుసుకుందామా. మనం ఏ కొంచెమో పరోపకార పనులు చేస్తున్నప్పుడు మన త్యాగం గురించి, మన నిస్వార్థత్వం గురించి మనకు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. అక్కడితో ఆగక మనలాగా పరోపకారం చేయని వారు చేసే పూజలను, వ్రతాలను, హేళను కూడా చేయబుద్ధి కలుగుతూ ఉంటుంది. ఇలాంటి వారి కోసమే జాజిలి ముని కథ చెప్పాడు వేదవ్యాస మహాముని. పూర్వం జాజిలి అనే మహాముని తపస్సు చేసుకుంటూ ఉండగా కొన్ని పక్షులు ఆయన తలపై గూడు కట్టుకుని కాపురం పెట్టాయి. ఆయనకు ఒళ్ళు తెలిసేసరికి ఆ పక్షుల గూడులు కొత్తగా పగిలి పిల్ల పక్షులు అటు ఇటు కదులుతున్నాయి. ఈ దశలో తను తటాలన లేస్తే ఆ పిల్ల పక్షులకు చాలా ఇబ్బంది అవుతుందని గ్రహించి ఆ మహాముని అపార కరుణతో తనకు సమాధి స్థితి లేకపోయినా అలాగే కదలకుండా ఉండిపోయాడు. కొంతకాలం పోయేసరికి ఆ మునికి తనలో తనకే ఆనందం కలిగింది. ఆహా, సమాధి స్థితి లేకపోయినా పరోపకారం కోసం ఇంత నిశ్చలంగా ఉండగలిగానంటే ఇక నాకు తపస్సిద్ధి కలిగినట్లే అని ఆయనకు తోచసాగింది. నెత్తి మీద ఉన్న పిల్ల పక్షులు కూడా ఈ ముని చాలా గొప్ప స్థాయి గలవాడని పొగడసాగాయి. పక్షిభాష తెలిసిన ముని ఆ మాటలు విని చాలా సంతోషించసాగాడు. కానీ ఇంతలో ఆకాశవాణి మాత్రం ఏమాత్రం జక్కు లేకుండా ఇతడికన్నా కాశీలోని తులాధరుడు అనే కోమటి చాలా గొప్పవాడు అని బిగ్గరగా పలికింది. ఆకాశంలోంచి వచ్చిన ఆ ధ్వనికి విని ఆ ముని చాలా సిగ్గుపడ్డాడు. జాజిల ముని మనసులో పెద్ద కల్లోలం బయలుదేరింది. వ్యాపారం చేసుకునే కోమటివాడు తనకంటే గనుడు ఎలా అవ్వగలడు, తన దోషం ఏమిటి, ఇలా ఆలోచించి ఆలోచించి ఏమీ తేలక తనే సరాసరి కాశీలోని తులాధరుడి దగ్గరకు వెళ్ళి అతడినే ఆ మాట అడిగాడు. తులాధరుడు చెప్పాడు, మునీంద్ర, నాకు నీకు మళ్ళీ తపస్సమాధి అని అలాంటివన్నీ తెలియదు, కానీ నాకు తృప్తి ఉంది. నాకు బంగారు మట్టి రెండు సమానమే, అయినా వంశధర్మంగా వ్యాపారం చేస్తున్నాను. నేను ఏది కోరను ఏది వద్దనను ఇదే నిజమైనటువంటి నిశ్చలత్వం. కావాలంటే నీ నెత్తి మీద పక్షుల్ని అడుగు అన్నాడు. ముని ఆశ్చర్యపోయి ఆ పక్షులను అడిగాడు. అవి చెప్పాయి, ముని, మేము ధర్మదేవత యొక్క దూతలం, నీ మేలు కోసమే నీ నెత్తిని కాపురం పెట్టాము. నీవు కదలకుండా ఉండడం వల్ల నీకు నీవే ఉపకారం చేసుకున్నావు, మాకు కాదు. నీకోసం నీవు త్యాగం చేసుకుని ఇతరులకు ఉపకారం చేశానని గర్వపడుతున్నావు. ఈ కోమటి తాను వ్యాపారం చేస్తూ కూడా తనకు ఏ లాభము కోరుకోకుండా ఉన్నాడు. నీది గర్వం, ఇతనిది నిష్కామకర్మ, ఏది గొప్పదో నీవే చెప్పు అని అది విని జాజిల ముని తన తప్పు సరిదిద్దుకున్నాడు. పిల్లలు, మీరు కూడా తులాధరుడులాగా మీ విధి మీరు నిర్వర్తిస్తూనే దానివల్ల గర్వాన్ని పొందకుండా ఉండాలని, ప్రతిఫలాన్ని కోరకుండా మంచి పనులు చేయడం నేర్చుకోవాలని ఈ కథ మనకు బోధిస్తుంది కదూ. మరి మరో కథ చూద్దామా. ఇప్పుడు వైత్రాసురుడు అనేటువంటి ఆయన గురించి చెప్పుకుందాం. రాక్షసులు, దేవతలు, అన్నదమ్ములు, భేదమల్ల రాక్షసుల్లో తమోగుణం అధికం అంతే. అంత మాత్రాన రాక్షసులందరూ సర్వాత్మన దుష్టులే అని భావించరాదు. పురాణాలలో దుష్ట రాక్షసుల కథలే ఎక్కువగా వ్రాసి ఉన్నా రాక్షసుల్లో చాలామంది మంచివారు ఉన్నారు. కానీ వారిలో పట్టుదల మాత్రం తీవ్రం. అయితే ఈ పట్టుదల సత్వగుణం వల్ల వచ్చింది కాదు. దేవతల పట్టుదల సత్వగుణ ప్రధానం. కనుకనే వారు అన్నిసార్లు అనేక సార్లు ఓడినా కూడా చివరికి గెలుస్తూ ఉంటారు. భగవంతుడు సృష్టిలోని జీవులను అల్పత్వం నుంచి మహత్వానికి, తమోగుణం నుంచి సత్వగుణానికి నడిపించడానికి కృషి చేస్తూ ఉంటాడు. ఈ కృషి జన్మపరంపరల మీద నడుస్తూ ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా వైత్రాసురుడి కథను తీసుకోవచ్చు. ఇది వృత్రాసురుడి మరుజన్మకు సంబంధించినటువంటి కథ. ఈ వృత్రాసురుడి సంగతి మీకు అందరూ తెలుసు కదా. దేవేంద్రుడు అతనిని సముద్రపు నురుగు సాయంతో సంహరించాడు. రాక్షసుల్లో వృత్రాసురుడు మించిన వారే లేరని చెబుతారు. అంతటి వృత్రాసురుడు మరుజన్మకు కొంత పవిత్రుడే, మళ్లీ రాక్షస వంశంలోనే సింధుద్వీపరాజుగా పుట్టాడు. ఇతడు సహజంగా మంచివాడే, కానీ పూర్వజన్మ సంస్కారం వల్ల ఇంద్రుని మీద అకారణంగా పగ. ఎన్ని భోగాలు ఉన్నా అసంతృప్తి. దాంతో ఇతను రాక్షస జాతికి సహజమైన తమోగుణపు పట్టుదలతో వేత్రవతి నదీ తీరాన తపస్సు మొదలుపెట్టాడు. పరమాత్మ జీవులను సంస్కరించే విధానాలు చిత్రంగా ఉంటాయి. యవ్వనంలోనే తపస్సు ప్రారంభించిన ఈ వీరుణ్ణి చూసి వేత్రవతి నది మోహంలో పడ్డది. వివాహం జరిగింది, తపస్సు కొంత భంగమైంది, కానీ ఇద్దరు కలిసి మళ్లీ తపస్సు చేశారు. వైత్రుడని పుత్రుడు పుట్టాడు. ఇతను తల్లి
తల్లి యొక్క సత్వగుణం తండ్రి యొక్క తామసగుణం రెండు దండిగానే చేరినాయి. కానీ క్రమంగా తండ్రి ప్రోద్భురం వల్ల ఇతడు ఇంద్రుణ్ణి ద్వేషించసాగాడు. దానికి తోడు వృద్ధుడైన సింధుదీపుడు తన తపశక్తి అంతా కొడుక్కు దారపోవడంతో వైత్రాసురుడికి ఇక ఆత్రమాగలేదు. తమోగుణంలో ఉన్న వారికి శక్తి వస్తే ఇక వారు తట్టుకోలేరు, వారు యంత్రాల్లాగా మారిపోతారు. ఇక వారికి ఫీలింగ్సే ఉండవు, అంటే వారికి హావభావాలు అనేవి ఉండవు. ఏదో ఒక నెపంతో సింధుదీపుని దగ్గర నుంచి శక్తిని తొలగించి అతడిని మరికొంత సాత్వికునిగా తీర్చిదిద్దాలని భగవంతుని యొక్క పరాశక్తి కృషి చేస్తోంది. ఈ కృషిలో భాగంగా అతని తపశక్తి వైత్రాసురుని చేరింది. ఇక అతడు విజృంభించి దేవతలను పారద్రోలాడు. దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లేసరికి ఆయన గంగలో నిలబడి ధ్యానం చేసుకుంటున్నాడు. ఆయన దూరంగా దేవతలను చూస్తూనే ఆలోచించసాగాడు. ఆ పరాశక్తి తత్వం నాకే అంతుపట్టకుండా ఉంది. ఆమె ఒక పక్క ఆ వృత్రాసురుణ్ణి మెరుగుపరుస్తోంది, మరోపక్క దేవతలకు సంకటాలు తెస్తుంది. కానీ దేవతలు ఇది పరాశక్తి కృత్యమని గ్రహించక వైత్రాసురుణ్ణి నిందిస్తున్నారు. కనుక వీళ్లను ఆ పరాశక్తే రక్షించాలి అని ఇలా ఆలోచిస్తూ ఆయన ఆ పరాశక్తిని ధ్యానించసాగాడు. ఇంతలో ఆయనలో నుంచి 8 చేతులతో అష్టభుజ సింహవాహిని దుర్గాదేవి ఆవిర్భవించి సరాసరి రాక్షస సైన్యాల మీదకి దూకి వారిని సంహరించింది. మరి ఈ ప్రత్యక్ష కృత్యం వల్ల దేవతలకు హృదయాల్లోని వైరభావ క్షోభ అంతరించి శక్తిమాతపై భక్తి పెల్లుబుకింది. ఇది గమనించిన బ్రహ్మదేవుడు ఆ దేవిని అనేక నామాలతో కీర్తించి ఆమె అటు రాక్షసుల్నిగాక ఇటు దేవతలను కూడా మరింత మెరుగుపరుస్తోందని స్తుతించాడు. కనుక పిల్లలు జీవులను ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ ఉండడమే పరమాత్మ యొక్క పని. త్రిమూర్తుల రూపంతో గాని పరాశక్తి రూపంలో గాని ఏ రూపంలో అయినా సరే తనను సేవించే వారి హృదయాలలో గల రాక్షస భావాలను సంహరించి సాత్విక భావాలను పెంచుతూ ఉంటాడు ఆయన. కనుక ఎప్పుడు ఏ రూపంలో భగవంతుని సేవించినా మన లక్ష్యం అదే కావాలి సుమా అంటూ ఇంత చక్కని కథ మనకు తెలియపరిచారు కదా పిల్లలు. వీరు మీకు తెలుసా అనే ఈ భాగంలో మనం ఈ రెండు కథలు చదువుకున్నామరా. ఇప్పుడు మనము ఓంకార తత్వం శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు మనకు అనుగ్రహించినటువంటి అనుగ్రహ భాషణం చెప్పుకుందామా. మనిషిని ఎదగకుండా అవరోధించేవి ప్రధానంగా రెండు. సద్గురు సన్నిధిలో విలువైన మంచి ప్రశ్నను ఉంచలేకపోవడం, అన్నిటినీ సందేహ దృష్టితో చూడడం అనేవే ఈ రెండు. తనకు తన ప్రపంచానికి ఉపకరించేటట్టు ప్రశ్నించడం గొప్ప సద్గుణం. అన్నిటినీ సంశయ దృష్టితో చూడడం అనేది నాశానికి హేతువయ్యే ఒక ప్రధాన దుర్గుణం. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి అనే భగవద్గీత ఘట్టాన్ని వ్యాఖ్యానిస్తూ భాష్యకారులైనటువంటి శంకర భగవత్పాదులు ఇలా అన్నారు. ఆత్మతత్వాన్ని తెలుసుకోలేనివాడు గురువాక్యమందును, శాస్త్రాలలోనూ విశ్వాసం లేనివాడు చిత్తమందు సంశయం కలవాడు, ఈ ముగ్గురు నశిస్తారు. మొదటి ఇద్దరు నశించేవారే అయినా కూడా సంశయం కలవాడు నశించినంతగా నశించరు. సంశయం గల మనిషి అందరిలోకి పాపిష్ఠుడు. వాడికి ఈ లోకంలోనూ పరలోకం విషయంలోనూ కూడా అన్ని సంశయాలే. అటువంటి వాడు దేనిని నమ్మడు, నమ్మలేడు. ఎటు పోవాలో ఎవరిని పట్టుకోవాలో తెలియక సంపూర్ణంగా నాశనం అయిపోతూ ఉంటాడు. అందువల్ల సంశయం లేకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అందుకు రెండు మార్గాలు. ఒకటి పూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం, రెండు పెద్దలను ఆశ్రయించి సంశయ నాశాన్ని చేసుకోవడం. కొందరు పూర్ణ విశ్వాసాన్ని గుడ్డిగా నమ్మకం అనుకుంటారు. అది చాలా పొరపాటు. వేదాలయందు పూర్ణ విశ్వాసం కలిగి ఉండడం గుడ్డి నమ్మకం అనిపించుకోదు, అది జ్ఞాని లక్షణం అని పిలువబడుతుంది. 2008 సంవత్సరంలో మన అవధూత దత్తపీఠం విశ్వ ప్రార్థనా మందిరంలో వేదసభలు జరుగుతున్న సమయంలో ఒక విద్వాంసుడు కంప్యూటర్ ద్వారా తెర మీద ఓంకారాన్ని చూపిస్తూ దానిని వివరిస్తూ ఉన్నారు. వారి వివరణ చక్కగా సాగుతుండింది. ఆ సమయంలో అందరి చేత జ్ఞాని అనిపించుకునే వృద్ధ పండితుడు నిలబడి, మీరు చూపిస్తున్నది చెబుతున్నది రెండు తప్పులే. ఓంకారాన్ని ఈ విధంగా వ్రాయాలని ఎక్కడా ప్రమాణం లేదు. ఓంకారాన్ని 3 పక్కన గణపతి తొండలా వ్రాయడం అనేది ఈ మధ్యనే 50 నుంచి ప్రారంభమైన దుస్సంప్రదాయం. దానిని అలా వ్రాయడం తప్పు, దీనిని మేము అంగీకరించము అని వాదించసాగారు. ఆ సభలో ఉపస్థితులమై ఉన్న మా మనసుకు వారి వాదన కష్టాన్ని కలిగించింది. వారితో ఇలా అన్నాము, అయ్యా మీరు పండితులు, అనుభవజ్ఞులు, కానీ ఈ విషయంలో మీ వాదనతో మేము ఏకీభవించడం లేదు. మేము 150 పూర్వం పూనా, కాశీ, కలకత్తా మొదలైన నగరాల్లో ముద్రింపబడిన అనేక గ్రంథాలు చూసాం. వాటిలో ఓంకారాన్ని ఇప్పుడు వీరు చూపిస్తున్న విధంగానే ముద్రించి ఉన్నారు. అవే కాక అనేక తాళపత్ర గ్రంథాలు కూడా పరిశీలించాము. 1000 క్రితం రచింపబడిన ఆ గ్రంథాల్లో కూడా మంగళాచరణ ఓంకారాన్ని ఈ విధంగా, అంటే ఓం అనే మనం ఎట్లా రాస్తున్నామో సంస్కృతంలో అలాగా వ్రాయడంతోనే చేయబడింది. ఇవే కాక వేదాలు, శాస్త్రాలు, పురాణాలలో కూడా ఓంకారాన్ని ఈ విధంగానే వ్రాయాలి అని తప్పక చెప్పబడి ఉంటుంది. ఆ విషయమే మీరు మేము ఇద్దరము పరిశీలించవలసి ఉంది అన్నాము.
ఆ పండితుడికి మా మాటలు రుచించలేదు. సభ నుండి బయటకు వెళ్ళిపోయాడు. బహుశా వారి సంశయబుద్ధి వారిని ఆనాడు అలా ప్రవర్తించేలా చేసి ఉండవచ్చు. మేము మాత్రం ఆనాటి నుండి ఓంకారాన్ని రచించే విధానం ఎక్కడ చెప్పబడి ఉందా అనే అన్వేషణలోనే ఉండిపోయాం. ఒకనాడు సద్గురువుల కృప వల్ల తుకారాము అభంగాలు అనే పుస్తకం కట్టబడింది. దానిని తిరగవేస్తూ ఉండగా అందులో వారు ఓంకార రచనను గురించి కీర్తించిన ఒక అభంగం కనిపించింది. ఓంకారాపాసూని సర్వజాలే జాణ అనేది ఆ అభంగం. దాని అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా ఓం బీజ రచనలోని వైశిష్ట్యాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సమస్త ప్రాణిజాలము ఓంకారం నుండియే ఉద్భవించింది. ఓంకారం యొక్క పూర్ణతత్వాన్ని ఎవరూ తెలుసుకోలేరు. నేను దాని 5 అవయవాలను గురించిన విషయాన్ని వివరిస్తూ ఉన్నాను. సావధానంగా వినండి, బాగా అర్థం చేసుకోండి. ఓంకారంలో సంస్కృత లిపి ఊ అనే అక్షరంగా, అంటే ఇంగ్లీష్లో 3 వ్రాయబడే భాగం మనుబ్రహ్మ రూపమై ఉన్నది. దాని దండాన్ని అంటే దాని ముందు ఉండే గీతను మయబ్రహ్మగా తెలుసుకోవాలి. 1 మనుబ్రహ్మ, 2 మయబ్రహ్మ. ఆ దండానికి అంటుకుని ఉండే కుండలం, అంటే ఇట్లా చుట్టినట్టుగా ఉండే చుట్ట, త్వష్ట్రు బ్రహ్మ రూపం. దానిపైన ఉండే అర్ధచంద్రాకారాన్ని, అంటే మనకు తెలుసు కదా అర్ధచంద్రాకారం, శిల్పి బ్రహ్మగా తెలుసుకోవాలి. అరసున్నలాగా ఉండేది, శిల్పి బ్రహ్మగా తెలుసుకోవాలి. దానిపై భాగంలో ఉండే బిందువును, చిన్న చుక్కను దైవజ్ఞ లేదా విశ్వజ్ఞ బ్రహ్మ అంటారు. ఈ విధంగా ఓంకారం పంచబ్రహ్మలకు సంకేతమై ఉన్నది. నిర్గుణము నిరాకారమైన ఓంకారము ఆకారాన్ని స్వీకరించి ఈ విధంగా తయారై ఉన్నది. ఈ రహస్యం శిల్పశాస్త్ర గ్రంథాలలో చెప్పబడి ఉంది. దానినే నేను పునరుచ్చరించాను. తుకారాముడు పూర్ణ బ్రహ్మను గురించే చెబుతూ ఉన్నాడు. కనుక మనస్సులో ఓంకారాన్ని ఓంకార రూపాన్ని నింపుకోండి. తుకారాం మహారాజుల ఈ అభంగ వల్ల మన ఓంకార రచనా విధానం సరైనదే అని తెలుస్తుంది. తుకారాముల అభంగానికి పద్మపురాణంలో ప్రమాణం లభిస్తోంది. అది ఈ విధంగా ఉన్నది. ఓమిత్యేక అక్షరం ఓమిత్యేతత్ పరబ్రహ్మ, ఓమిత్యేతత్ పరంబ్రహ్మ సర్వతత్వానుగ్రాహకం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం సర్వానుగ్రహకారకం ప్రథమం తారకాకారం ద్వితీయం దండముచ్యతే తృతీయం కుండలాకారం చతుర్థం అర్ధచంద్రకం పంచమం బిందు సంయుక్తం ప్రణవే బ్రహ్మ పంచకం. అందరికీ ప్రణవరూపి అయిన సద్గురు కృప వల్ల పిచ్చి సందేహాలు తొలగి మంచి ప్రశ్నలు పుట్టి జ్ఞానసిద్ధి కలుగుగాక అని చక్కగా సందేహ నివృత్తి చేసుకోండి. ఎక్కడైనా మనకు ప్రమాణం కనబడితే ఆ విధంగా అనుసరించుదాం అని శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ వారు మనకి ఇంత చక్కని ఓంకార తత్వం గురించి చెప్పారు. ఎంతో బాగుంది కదా. పిల్లలకు చిట్టి చిట్టి కథలు చాలా బాగున్నాయి కదా. నాకు అనిపించింది ఇంకా 2 కథలు కూడా చెప్దామని. జంబుకుమారుడు గురించి తెలుసుకుందాం. ఒక్కొక్కప్పుడు అల్పులైన వ్యక్తుల వల్ల కూడా మనకు మంచి పాఠాలు లభిస్తూ ఉంటాయి. దీనికి జంబుకుమారుడు మనకు ఒక మంచి ఉదాహరణ. రావణ కుంభకర్ణుల తర్వాత కైకసీదేవి గర్భాన శూర్పణఖ అనే ఆడపిల్ల జన్మించింది. ఈ ముగ్గురుతో ఆ రాక్షసాంశ బలం తీరిపోయి ఆ తర్వాత ఆమె గర్భాన దైవీగుణ సంపత్తి గల విభీషణుడు జన్మించాడు కైకసికి. రావణుడు ఎంత రాక్షసుడైన బ్రహ్మర్షి పుత్రుడైనందువల్ల అతనిలో మంచి గుణాలు కూడా ఉండేవి. ముఖ్యంగా తన సోదరుల పట్ల అతనికి అంతులేని ప్రేమ. ఆ ప్రేమతోనే శూర్పణఖకు విద్యుజ్జిహుడు అనే రాక్షసుడితో వివాహం చేశాడు. అతడు 4 చాచితే దానిలోంచి మెరుపుల వంటి శక్తి బయటకు వచ్చి ఎదుటి వ్యక్తిని కాల్చివేసేదట. అందుకే విద్యుజ్జిహుడు అని పేరు వచ్చింది. కానీ ఒక యుద్ధంలో రావణాసురుడు పొరపాటు పడి రణవేగులను తన భావమర్దిని గుర్తించక తనే విద్యుజ్జిహుణ్ణి సంహరించాడు. తర్వాత చెల్లెలు వచ్చి నానా తిట్లు తిట్టింది. దాన్ని ఓదార్చి తన బంధువైన కరాసురుడి రక్షణలో జనస్థానంలో దానికి నివాసం ఏర్పాటు చేశాడు రావణుడు. అప్పటికే శూర్పణఖకు ఒక పుత్రుడు కలిగాడు. వాడి పేరే జంబుకుమారుడు. వాడు పెద్దవాడైన కొద్దీ తన మేనమామల మీద ద్వేషం పెరిగి ఏమి చేయాలా అని ఆలోచించి వారి శత్రువైన ఇంద్రుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. చాలా కాలం తపస్సు చేశాడు. ఒకనాడు ఇంద్రుడు వచ్చి, నాయన చాలా కాలం తపస్సు చేశావు, ఈ కత్తి తీసుకో, ఇది తగిలితే చాలు, ఎదుటివారు మరణిస్తారు అని చెప్పి ఒక కత్తి సృష్టించి ఇవ్వబోయాడు. అయితే ఎంత తపస్సు చేస్తే ఏమి ప్రయోజనం? ఆ తపస్సు వెనకాల ఉన్నవి క్రోధము, ప్రతీకారము, తను జయించాలనే కామము ఇలాంటివే కానీ భక్తిభావం కాదు కదా. జంబుకుమారుడికి ఉన్నట్టుండి కోపం వచ్చింది. వాడు, నీ గురించి ఇంత తపస్సు చేస్తే ఇదా నీవు నాకు ఇచ్చేది ఇచ్చి అనేసి మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోయాడు.
ఇంద్రుడు నవ్వుకున్నాడు. రావణుడి శత్రువు కదా అని వీడికి అంతకన్నా ఎక్కువ శక్తిస్తే ఏమవుతుందో ఇంద్రుడికి ముందే తెలుసు. వీడి ప్రవర్తన వల్ల అది నిరూపణ కూడా అయింది. అందువల్ల ఆయన నవ్వుతూ, నాయన నీకు రావాల్సింది ఇదే, దీన్ని సద్వినియోగం చేసుకోవడం నీ వంతు అని చెప్పి ఆ కత్తిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ కత్తి అలాగే ఆకాశంలో వేలాడుతూ ఉండిపోయింది. తపస్సులోని జంబుకుమారుడి చుట్టూ క్రమంగా వెదురుపదల గుబురుగా పెరిగిపోయాయి. కొంతకాలానికి సీతారామ లక్ష్మణులు వనవాసానికి వచ్చారు. ఒక రోజున లక్ష్మణుడు ఆహార ఫలాల కోసం అడవిలో తిరుగుతూ వెదురుపదల దగ్గరకు వచ్చాడు. అక్కడ గాల్లో తేలుతున్న మెరిసే కత్తిని చూసి సరదాగా దాని చేతిలోకి తీసుకుని దారికి అడ్డుగా ఉన్న ముళ్లపదల్ని నరకసాగాడు. చిత్రంగా కత్తి తగలంగానే పెద్ద పెద్ద మాలలు కూడా ముక్కలైపోతున్నాయి. ఇంతలో ఆ ప్రాంతంలో నివసించే మురులు కొందరు వచ్చి, రాజకుమారా, మాకు ఆ వెదుళ్ళు నరికిబెట్టవా అని వినయంగా ప్రార్థించారు. సరేనని లక్ష్మణుడు కత్తి వేసేసరికి వెదుళ్లతో పాటు వాటి మధ్యలో ఉన్న జంబుకుమారుడు కూడా ముక్కలు ముక్కలైపోయాడు. చూసారా బాలలు, చెడ్డబుద్ధితో చేసిన తపస్సులు ఎలా ఎదురు తిరుగుతాయో అర్థమైందా? మనం అంత పెద్ద తపస్సు చేయకపోయినా ప్రార్థన చేస్తాం, పూజ చేస్తాం కదా, అప్పుడైనా ఇదే సూత్రం. మనలో మంచితనము, వినయము, ధర్మము, నిస్వార్థత్వము లోపిస్తే ఏ పూజలు కూడా మంచి ఫలితాలను ఇయ్యవు. ఇది అన్నమాట ఈ కథ. ఇప్పుడు ప్రతాప భానుడు జయ విజయులే రావణ కుంభకర్ణులుగా జన్మించారని రామాయణంలో ఉంది కదా, తులసీ రామాయణంలో జయ విజయులకు వెనుక గల మరొక కథ కూడా ఉంది. కేకయ దేశాన్ని ప్రతాపభానుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన సోదరుడు హరిమర్దనుడు మంత్రి ధర్మరుచి, వీరు ముగ్గురు కూడా ధర్మాత్ములు వీరులు. రాజు, రాజు యొక్క సోదరుడు, రాజు యొక్క మంత్రి. వీరు ఒకసారి దుర్ధరుడనే దుష్టరాజు మీదకు దండెత్తి ఓడించారు. అతడు అవమానంతో అడవుల్లోకి పారిపోయి మునిగా జన్మించసాగాడు, అంటే మునిగా జీవించసాగాడు. చాలా కాలం తర్వాత ప్రతాపభానుడు వేటకు వెళ్లి దారి తప్పి అలసిపోయి ఒంటరిగా సూర్యాస్తమయ సమయానికి ఒక ఋషి ఆశ్రమానికి చేరాడు. బక్కచిక్కి గడ్డాలు పెరిగి ఉన్న ఆ ముని దుర్ధరుడే అని ప్రతాపభానుడు గుర్తించలేకపోయాడు. అప్పుడు దుర్ధరుడు మాత్రం ఇతన్ని గుర్తించి కపట ప్రేమ నటించి గౌరవించి, నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు. నేను ఏకఛత్రాధిపతినైన చక్రవర్తిని కావాలని ప్రతాపభానుడు కోరాడు. దొంగముని ఇలా అన్నాడు, రాజా, దానికి బ్రాహ్మణ అనుగ్రహం కావాలి. నీవు నేటికి మూడో రోజున నీ రాజ్యంలో 100 బ్రాహ్మణ సమారాధన ఏర్పాటు చేయి. దానికి నేను కూడా వస్తాను, ఏర్పాట్లన్నీ నేనే చూస్తాను. దాంతో నీ కోరిక తీరుతుంది. ఈ రాత్రికి నీవు నిద్రించు, నీవు నిద్రలో ఉండగానే నిన్ను నేను ఇంటికి చేరుస్తాను అన్నాడు. రాజు నిద్రించాక దుర్ధరుడు తన మిత్రుడైన కాలకేతు రాక్షసుని స్మరించాడు. అతడికి తన ఆలోచన అంతా చెప్పాడు. వాడు ఆమోదించి రాజును తన మాయాబలం వల్ల రాత్రికి రాత్రే ఇంటికి చేర్చాడు. రాజు పరమానంద భరితుడైనాడు. మూడవ నాటి ఉదయాన్ని కల్లా దుర్ధర కాలకేతువులు మునివేషాల్లో రాజు ఎదుట వాలారు. అప్పటికే బ్రాహ్మణ సమారాధనకు ఏర్పాటు జరుగుతున్నాయి. ఆ వంటల మీద ఆధిపత్యం దొంగములు ఇద్దరు స్వీకరించారు. మధ్యాహ్నాన్ని కల్లా 100 మంది బ్రాహ్మణులకు ఒకేసారి పట్టడం జరిగిపోయింది. రకరకాల భక్ష్యాలను చూసి విప్రోతములకు నోరు ఊరుతుంది. ఇంకేముంది, ఇక వాళ్ళు అన్న నోట్లో పెట్టుకుపోతుండగా ఆకాశవాణి కంగనం మోగింది. ఆగండి, ఈ వంటకాలు అన్నింటిలోనూ గోమాంసం కలిసి ఉంది, ఇష్టమైన వాళ్లే తినండి. ఈ మాటలు వినేసరికి విప్రోత్తములు ప్రళయాగ్ని లాగా మండిపోయారు. ప్రతాపభాను, మహారాజా ఇంత మోసం చేస్తావా? నీవు సపరివారంగా రాక్షస జన్మ ఎత్తు అని వారంతా ఏకగ్రీవంగా శపించారు. కపటములు మాయమైపోయారు. ప్రతాపభానుడు జరిగిన మోసాన్ని గుర్తెరిగి విప్రుల పాదాలపై పడి క్షమాపణ కోరాడు. వారు శాంతించి, రాజా, నీవు మోసపోయావు, మేము మోసపోయాం, అయినా శాపం తప్పదు. నీవు ఎన్నో ధర్మకార్యాలు చేశావు, ఆ ఫలితం ముందుగా అనుభవించి శాశ్వత మోక్షాన్ని అందుకో. మా శాపం వల్ల నీకు మోక్షం త్వరగా సిద్ధించుగాక అని తమ శాపాన్ని వారు సవరించారు. అందువల్లే వారు ముందుగా వైకుంఠవాసులే, తర్వాత రావణ కుంభకర్ణ విభీషణులే జన్మించారు. చూసారా బాలలు, సహజంగానే మంచి శీలం గలవారు ఒక్కొక్కసారి మోసపోయి ఆపదల్లో పడినా వారి ధర్మం వారిని ఏదో రకంగా రక్షించి తీరుతుంది. అందువల్లే ఈ కథలో ఆకాశవాణి ముందుగా హెచ్చరించి బ్రాహ్మణుల కోపం మితిమీరకుండా రక్షించింది. అంతేగాక ధర్మబలమే బ్రాహ్మణులను ప్రశాంతపరిచి వారి శాపాన్ని అనుగ్రహంగా సవరించింది. కనుక మనం ఎన్నడూ మంచి శీలాన్ని వదలరాదు అని ఈ కథ నిరూపిస్తోంది కదూ. చూసారా బాలలు, ఇవాళ ఎంత చక్కని కథలు వచ్చాయో, మీకు బాగున్నాయి కదూ. ఇప్పుడు మనం అమృత బిందువులలో ముందుగా శ్రీదత్త ధ్యానమాలిక చెప్పుకుందాం. ప్రవృత్తి మార్గేపి నివృత్తి మార్గే సకామ నిష్కామ మనీషి గమ్యే సమాపృతం వ్యాపృతి దూరవృత్తిం సన్మాత్ర వృత్తిం గురుదత్తమీడే. మంచి మనస్సు గలవాడు మనీషి, అలాంటి వారిలో సకాములైన వారికి అందేది ప్రవృత్తి మార్గం, వారిలోని నిష్కాములకు అందేది నివృత్తి మార్గం. దత్తస్వామి ఈ రెండు మార్గాల్లోనూ సమంగానే వ్యాపించి ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రవృత్తి వ్యాప్తికి దూరమైన అచ్చమైన ఉనికి అనగా సన్మాత్ర వృత్తి. అట్టి గురుదత్తస్వామిని స్తుతిస్తున్నాను అంటూ ఇప్పుడు మనం మరి అమృత బిందువులు చెప్పుకుందామా. సృష్టి రహస్యం. సృష్టి ఎంత సుందరమో అందునుంది గాంభీర్యము, ప్రకృతిలోన మాధుర్యమో చెప్పలేని ఔదార్యము. మానవుడిది గుర్తించక చేయుచుండు దుష్కార్యము, సచ్చిదానంద నీవెందుకు ఓర్చుకొందు ఈ క్రౌర్యము. స్వామీజీ వారి చిటిక సాహిత్యం నుండి తీసుకోబడినది.
భగవంతుని అంగీకరించే వారు కొందరున్నారు, లేడని వారు మరికొందరున్నారు. భగవంతుడు అనేవాడు లేనేలేడు. కొందరు మేధావుల యొక్క అపూర్వ రూపకల్పనీయమే భగవంతుడు అనేవారికి ఈ చిన్ని చిటికలో సృష్టి రహస్యాన్ని తెలియజేస్తూ స్వామీజీ వారు సమాధానపరుస్తున్నారు. చరాచర ప్రాణులతో కూడిన ఈ జగత్తును చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. భూమి యొక్క తత్వాన్ని గుణాన్ని పరిశీలిస్తే మనం ఎంతటి అజ్ఞానులమో తెలుస్తుంది. ఒక్కసారి సముద్రాన్ని చూడండి, ఇంతటి నీరు ఎక్కడి నుంచి వచ్చింది, దీని లోతు ఎంత, సముద్ర గర్భంలో ఉన్న ఖనిజ సంపద ఎంత, నీటిలో దావాగ్ని ఎలా దాగి ఉంది, అన్నీ ప్రశ్నలే. వీటన్నిటి సమాధానం ఒకటే, అదే భగవత్ స్వరూపం. ఆకాశాన్ని పరిశీలించండి, ఎన్ని గ్రహాలున్నాయి, ఎన్ని నక్షత్రాలున్నాయి, ఎన్ని సూర్యమండలాలున్నాయి, ఎన్ని పాలపుంతలున్నాయి. ఏ ఒక్క మేధావి అయినా పాలపుంతల్లోని గ్రహ సముదాయాన్ని గుర్తించగలిగాడా? ఈ గ్రహాలన్నీ నిర్దిష్టమైన రేఖలో కొన్ని లక్షల సంవత్సరాల క్రింద నుండి ఒకే విధంగా ఎలా తిరుగుతున్నాయి? ఇంకా మనకు తెలియని గ్రహాలు ఎన్ని ఉన్నాయో కదా. ఇదంతా భగవంతుని స్వరూపమే. భగవంతుని యొక్క విరాట స్వరూపం అంటే ఇదే. ఈ సృష్టిని చూస్తూ దాన్ని అనుభవిస్తూ అందులోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ దాని గాంభీర్యాన్ని గుర్తించక దుష్కర్మలు చేస్తున్న మానవుని భగవంతుడు ఎందుకు క్షమిస్తున్నాడు? రొడ్డివానికి ఎదురుగా ఉన్న మామిడి పండు కనబడదు, అందువల్ల అచ్చిన పండు లేదని ఎంత గట్టిగా అరిచి చెప్పినా అది సత్యం కాదు కదా. అజ్ఞానమనే గుడ్డితనం ఉన్నవారికి సృష్టిలోని రహస్యం తెలియక భగవంతుడు లేడు అని అంటారు. భగవంతునికి అట్టి వారి మీద కూడా కోపం ఉండదు, జాలి కరుణ ఉంటాయి. భగవద్ అనుగ్రహంతో వారి అజ్ఞానం తొలగుగాక, భగవద్ దర్శనం చేదురుగాక. జయ గురుదత్త అంటూ మనకి ఈ మంచి అమృత బిందువు ఈసారి స్వామీజీ వారి చిటుకు సాహిత్యం నుండి మనం తీసుకోబడింది. ఇది చాలా బాగుంది కదా. MyIndMedia, the voice of India. MyIndMedia, the voice of India.